హాయ్ ఫ్రెండ్స్, మన నాది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం భయపడ్డా, కానీ ఈ రోజు నేను చూడండి ఇంకా చెలరేగిపోతా. చెన్నై వాసు బాబు, పక్కలు ఆడుకోమా, మాట్లాడే పనుంది. ఆడుకోమంటాడంటే చిన్నపిల్లనే. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ పై వీడియో సునీల్ చాలా ఫన్నీగా ఉంటే మీ ముగ్గురు సీరియస్గా ఉన్నారు. సో ఈ ముగ్గురు సిమిలర్ అయితే సునీల్ డిసిమిలర్ అనుకోవచ్చు. సో ఇలాంటప్పుడు ఏదైనా సిచ్యువేషన్లో సిమిలర్ పీపుల్ దగ్గర డిసిమిలర్ ఉంటే చాలా డేంజరస్, లేకుంటే ఇన్కన్సిస్టెన్సీ. ఇంతకీ సిమిలారిటీ అంటే ఏంది, డిసిమిలారిటీ అంటే ఏందో చూద్దాం. సిమిలారిటీ అంటే లైక్ ఏదైనా ఒక సేమ్ బిహేవియర్ టూ ఆబ్జెక్ట్స్ కానీ త్రీ ఆబ్జెక్ట్స్ కానీ సేమ్ బిహేవియర్ చూపిస్తే దాన్ని సిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటారు. దాన్ని అన్నిటినీ ఒక దగ్గర గ్రూప్ చేయవచ్చు. అదే డిసిమిలారిటీ అంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ డిసిమిలర్ బిహేవియర్ చూపిస్తే, లేకుంటే సేమ్ బిహేవియర్ చూపించకపోతే దాన్ని డిసిమిలారిటీ అంటారు. దాన్ని ఒక దగ్గర గ్రూప్ చేయలేము. ఇప్పుడు పై వీడియోలు చూసినట్టయితే సునీల్ డిసిమిలర్ అనుకోవచ్చు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఆ నలుగురిని ఒక దగ్గర గ్రూప్ చేయలేము. అదే మిగతా ముగ్గురు సిమిలర్ బిహేవియర్తో సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురిని గ్రూప్ చేయవచ్చు. సో ఈ సిమిలారిటీ డిసిమిలారిటీ వల్ల రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఇప్పుడు సిమిలారిటీ డిసిమిలారిటీ యూజ్ చేసి సిమిలర్ బిహేవియర్ అంటే, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మన దగ్గర ఉందనుకోండి, మనం మంత్లీ ఒక 5000 ఖర్చు పెడతాం. సో అదొక సిమిలర్ బిహేవియర్, అదే ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంది. సో అదొక సిమిలర్ బిహేవియర్. సపోజ్ ఒకవేళ క్రెడిట్ కార్డ్ పోయిందనుకోండి, లేకుంటే ఎవరైనా దొబ్బేశాడు అనుకోండి, వెంటనే వాళ్ళు నెక్స్ట్ డే 1 lakh కానీ 2 lakhs కానీ ఖర్చు పెడతారు. సో వన్స్ సిమిలర్ బిహేవియర్ నుంచి సడన్గా డిసిమిలర్ బిహేవియర్కి మారుతుంది. సో అలాంటి చేంజ్ వల్ల అదొక క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ జరిగినట్టు, లేకుంటే ఎవరైనా దొబ్బేశాడు అని ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి, వెనకాల నీ అమ్మ మూడా. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇమేజ్ ప్రాసెసింగ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఒక ఇమేజ్లో సిమిలర్ కలర్స్ ఉన్నాయి, ఆ సిమిలర్ కలర్స్ని యూజ్ చేసుకొని యాక్చువల్ ఫేస్ అంతాలో ఏదైతే అవసరం దాన్ని ఉంచుతారు యూజింగ్ సిమిలారిటీ. నెక్స్ట్ కంప్యూటర్ విజన్ ఉంది. కంప్యూటర్ విజన్లో ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ ప్రోగ్రామ్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆల్రెడీ కొన్ని శాంపుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెడతారు. సో దాంతో కంపేర్ చేసుకొని ఏదైనా ఒక ఇమేజ్ పెడితే అది ఫ్రూటా వెజిటేబులా బేస్డ్ ఆన్ డేటా సిమిలర్ ఉందా డిసిమిలర్ ఉందో చెప్పేస్తుంది. నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాని ప్రకారంగా అది ఏ లాంగ్వేజో ఈజీగా ప్రాసెస్ చేసి చెప్తుంది. ఇప్పుడు టెక్నికల్గా సిమిలారిటీ డిసిమిలారిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు టెక్నికల్గా చూసుకుంటే, ఇప్పుడు ఏదైనా డూప్లికేట్స్ కానీ క్లస్టర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఒక గ్రూప్ లాగా కన్వర్ట్ చేసిన దాని ప్రకారంగా మనం ఆ సిమిలర్ ఆబ్జెక్ట్స్ లేకుంటే అక్కడ సిమిలారిటీ ఉందని చెప్పొచ్చు. అలా డిసిమిలారిటీ ఎలా చెప్తామంటే, యూజింగ్ అవుట్లేయర్స్ బౌండరీస్. అవుట్లేయర్స్ బౌండరీస్ అంటే ఏదైనా కంప్లీట్ ఎక్స్టెండ్ లేకుంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, దాని ప్రకారంగా ఇది ఉన్న యొక్క అన్ని గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నుంచి ఇది కొంచెం డిసిమిలర్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు క్లస్టర్స్ అవుట్లేయర్స్ ఇంకా క్లియర్గా చూసుకుంటే, క్లస్టర్స్ అంటే లైక్ ఏదైనా ఒకటే ప్లేస్లో లేకుంటే ఏదో ఒక రిసెంబ్లెన్స్ చూపిస్తుంది అనుకోండి బిహేవియర్ని, వాటిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లెక్క క్లస్టర్ లెక్క ఫామ్ చేసుకోవచ్చు. అదే అవుట్లేయర్ అంటే కంప్లీట్ ఆపోజిట్ ఎక్కడో ఎక్స్ట్రీమ్లో ఉందనుకోండి, ఒక గ్రూప్లో కాకుండా బయట ఉందనుకోండి, దాన్ని అవుట్లేయర్ అంటారు. సో ఇప్పుడు సిమిలారిటీ డిసిమిలారిటీ అర్థమైనది కదా. ఇప్పుడు సిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది, డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే ఏందో చూద్దాం. ఫర్ సపోజ్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్కి, సిమిలర్ ఆబ్జెక్ట్స్ని 0 అనుకోండి, డిసిమిలర్ ఆబ్జెక్ట్స్ని 1 అనుకోండి ఫర్ డిసిమిలారిటీ వాల్యూ. లైక్ ఇక్కడ పేర్లోనే డిసిమిలారిటీ వాల్యూ అంటే డిసిమిలర్ వాల్యూ. సపోజ్ డిసిమిలర్ అనేది 2 అవ్వాలనుకోండి, అకార్డింగ్ టు లాజికల్ ఆపరేషన్ అది 1 ఉండాలి. సో డిసిమిలర్ ఆబ్జెక్ట్స్ అవ్వాలంటే 1 అని తీసుకోండి, సిమిలర్ ఆబ్జెక్ట్స్ 0 అని తీసుకోండి. సో డి ఆఫ్ ఏ కామా బి ఏమవుతుంది, 0 ఇఫ్ ఏ కామా బి ఆర్ సిమిలర్ ఆబ్జెక్ట్స్, అండ్ డి ఆఫ్ ఏ కామా బి ఏమవుతుంది, 1 ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిసిమిలర్ ఆబ్జెక్ట్స్. దీని ప్రకారంగా మనం ప్రాక్సిమిటీ మెజర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాక్సిమిటీ మెజర్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ని ప్రాక్సిమిటీ మెజర్ అంటారు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం 2 డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం, ఒకటి డేటా మ్యాట్రిక్స్, ఇంకోటి డిసిమిలారిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఓకే 2 ఆబ్జెక్ట్స్ డిసిమిలర్ ఉందనుకోండి దానివల్ల లాస్ ఏంటి. సో ఇది అర్థం కావాలంటే ఇది ఒక బ్లాక్ షిప్ వీడియోని చూడండి. మనలంతా చేయడానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జొరబడింది, దాన్ని కనిపెట్టి బలి బలి. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఒక బ్లాక్ షీప్ ఉందనుకోండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, సపోజ్ వశీకరణ్ అనుకోండి, రోబో అన్ని రోబోట్స్ మధ్యలో డిసిమిలర్ ఆబ్జెక్ట్ని మనం రిమూవ్ చేయకపోతే కంప్లీట్ ఆ రోబోట్స్ అన్నిటికీ ప్రాబ్లమే, కంప్లీట్ ఆ రోబోట్స్ మొత్తం
నాశనం అయిపోతాయి. ఇన్ ద సెన్స్ సేమ్ అలాగే ఒక డిసిమిలర్ ఆబ్జెక్ట్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ మధ్యలో అనుకోండి, దానివల్ల కంప్లీట్ మనం ఏమైతే ప్లాట్ చేసి మనం ఏదైతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తామో అది రాకుండా వచ్చే ఛాన్స్ అది రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ డేటా మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, డేటా మ్యాట్రిక్స్ ఈజ్ అ డేటా విచ్ ఇస్ అరేంజ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ రోలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఈచ్ కాలమ్స్లో ఆ ఆబ్జెక్ట్స్ యొక్క ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో ఒక డేటా మ్యాట్రిక్స్ ఉంది, అక్కడ రోస్లో ఆబ్జెక్ట్ ఉంటే కాలంలో వాటి ఫీచర్స్ లైక్ డేటా డేటా ఎంతనో మ్యాట్రిక్స్ ఎంతనో మైనింగ్ ఎంతనో దాని వాల్యూస్ దాని ఫీచర్ యొక్క వాల్యూస్ ఉన్నాయి. సో దీని ప్రకారంగా ఒక డేటా మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు డేటా మ్యాట్రిక్స్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి? ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ప్రతి ఒక్క ఫీచర్ ఏది గొప్ప, దేనికి దేనికి మధ్య దీనికి మధ్య డిసిమిలారిటీ ఎంత ఉంది, అట్లా ప్రతిది చెక్ చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క ఈ టూ ఆబ్జెక్ట్స్ యొక్క ప్రాక్సిమిటీ మెజర్ ఎంత దూరంలో ఉంది, దాన్ని ఎంత డిసిమిలారిటీ ఉందో చెక్ చేస్తారు, దాన్నే డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే అదేలాండి, సేమ్ మ్యాట్రిక్స్ టైప్, మనం ఇంటర్లో నేర్చుకున్నట్టు సేమ్ మ్యాట్రిక్స్. బట్ ఇక్కడ ఏం చేసుకున్నామంటే ఓన్లీ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఆర్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ తీసుకోవచ్చు, కానీ రెండు తీసుకున్నా యూజ్ ఏం లేదు. ఎందుకంటే డి ఆఫ్ 2,1 అన్న డి ఆఫ్ 1,2 అన్న ఒకటే, ఎందుకంటే టూ ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ అనేది ప్రాక్సిమిటీ మెజర్ అనేది ఎప్పుడు సేమే ఉంటుంది, అది ఎటువైపు నుంచి చూస్తున్నాం. అండ్ డి ఆఫ్ 5,i ఉంది, సపోజ్ టూ ఆబ్జెక్ట్స్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, దాని మధ్య డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అంత 0. అండ్ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అనేది నాన్ నెగిటివ్ నెంబర్, అది ఎప్పుడు నెగిటివ్ అవ్వదు. సో ఇప్పుడు మీకు డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది, సిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది, సిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, డిసిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంది అర్థమైంది కదా. ఇప్పుడు యాట్రిబ్యూట్స్, ఎలాంటి యాట్రిబ్యూట్స్కి మనం ఈ డిసిమిలర్ మ్యాట్రిక్స్ డేటా మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే నామినల్ యాట్రిబ్యూట్స్, నామినల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏ యాట్రిబ్యూట్స్కి అయితే టూ ఆర్ మోర్ స్టేట్స్ అనే వాల్యూస్ కానీ ఉంటుందో దాన్ని నామినల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ చూసుకోండి, కలర్కి ఇప్పుడు చాలా వాల్యూస్ ఉంటుంది, చాలా స్టేట్స్ ఉంటుంది, రెడ్ అనొచ్చు, యెల్లో అనొచ్చు, గ్రీన్ అనొచ్చు, పింక్ అనొచ్చు, బ్లూ అనొచ్చు, బ్లాక్ అనొచ్చు, ఇలా చాలా స్టేట్స్ ఉంటుంది. సో ఇప్పుడు కలర్ అనేది నామినల్ యాట్రిబ్యూట్. అండ్ నామినల్ యాట్రిబ్యూట్ మెయిన్ ఫీచర్ ఏంటంటే దానికి ఎలాంటి లాజికల్ ర్యాంక్ అనే వాల్యూ కానీ ఉండదు. ఇప్పుడు రెడ్ రెడ్ గ్రేటర్ దాన్ యెల్లో అనలేము, యెల్లో గ్రేటర్ దాన్ గ్రీన్ అనలేము, ఆర్ పింక్ లెస్ దాన్ గ్రీన్ అనలేము, అట్లా ఏమీ అనలేము. సో అలాంటి వాటిని నామినల్ యాట్రిబ్యూట్స్ అంటారు. ఈ నామినల్ యాట్రిబ్యూట్స్ యొక్క డిసిమిలారిటీ టూ ఆబ్జెక్ట్స్ మధ్య డిసిమిలారిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా p-m/p. ఇక్కడ m అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్, p అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. దీంట్లో ఇప్పుడు సిమిలారిటీ ఆఫ్ బిట్వీన్ i, j ఫైండ్ అవుట్ చేయాలంటే 1-d(i, j) ఈక్వల్ టు m/p, దీన్ని జికార్డ్ కోఎఫిషియంట్ అంటారు. ఇప్పుడు నామినల్ యాట్రిబ్యూట్స్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, విభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మహేష్ బాబు బ్రహ్మానందంకి ప్రతి ఒక్క స్టేట్ చెప్తాడు, కానీ స్టేట్ ప్రతి ఒక్క స్టేట్ ఎమోషనల్ బిహేవియర్ చెప్తాడు, కానీ ఏది ఇంపార్టెంటో చెప్పాడు. లైక్ అన్నీ ఉంటుంది, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్తాడు, దాన్ని నామినల్ యాట్రిబ్యూట్స్ అంటారు. సో నామినల్ యాట్రిబ్యూట్స్ యొక్క ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. నామినల్ యాట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు ఓన్లీ కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి, కోడ్ ఏ, ఈ నాలుగే చెక్ చేసుకోవాలి. ఈ నాలుగులో చెక్ చేసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 4 ఈ రెండిట్లో కోడే కామన్ ఉంది, కానీ మిగతా వేటితో ఇట్లా కామన్గా లేవు. సో మనం ఇప్పుడు ఏంటంటే డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఫర్ ఓన్లీ నార్మల్ యాట్రిబ్యూట్కి. సో డి ఆఫ్ 2,1 ఏమవుతుంది, 2,1లో పి అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్, టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది ఏంది, మనం ఓన్లీ వన్ టెస్ట్ తీసుకుంటాం కానీ ఓన్లీ 1 వేరియబుల్. అండ్ ఎం అనేది ఏంది, టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచింగ్స్, ఇప్పుడు కోడ్ బి కోడ్ ఏతో మ్యాచ్ అవ్వట్లేదు, సో టోటల్ ఎం అనేది 0 అవుతుంది. సో p-m/p ఏమవుతుంది, 1-0/1 అంటే 1. నెక్స్ట్ సిమిలర్లీ డి ఆఫ్ 3,1 ఏమవుతుంది, అది కూడా వన్ అవుతుంది. నెక్స్ట్ డి ఆఫ్ 4,1 ఏమవుతుంది, p అనేది 1, కానీ ఇక్కడ మ్యాచింగ్ అనేది కూడా 1 అయింది, సో 1-1/1 అంటే 0 అవుతుంది. దీని ప్రకారంగా మనం డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్ అనేది ఆర్డినల్ యాట్రిబ్యూట్స్. ఇది కూడా సేమ్ నార్మల్ యాట్రిబ్యూట్స్ లెక్కనే ఉంటుంది, కానీ ఇక్కడ ఓన్లీ సింగిల్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ సింగిల్ డిఫరెన్స్ అర్థం కావాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. సో ఈ వీడియోలో చూసుకుంటే ఎక్సలెంట్, గుడ్, ఫెంటాస్టిక్ ఇవన్నీ పదాలు వాడితే వాడినా కూడా మనం కరెక్ట్ ఆర్డర్లో చూసుకుంటే ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు పూర్ అనేది బ్యాడ్ కంటే కొంచెం తక్కువనే, బ్యాడ్ అనేది యావరేజ్ కంటే కొంచెం తక్కువనే,
నెక్స్ట్ యావరేజ్ గుడ్ అనేది యావరేజ్ కంటే కొంచెం ఎక్కువనే, నెక్స్ట్ ఎక్సలెంట్ అనేది గుడ్ కంటే కొంచెం ఎక్కువనే. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఎక్సలెంట్కి హై వాల్యూ ఇస్తే, గుడ్కి ఎక్సలెంట్ కానీ తక్కువ వాల్యూ ఇస్తాం, యావరేజ్కి గుడ్ కంటే తక్కువ వాల్యూ ఇస్తాం, బ్యాడ్కి యావరేజ్ కంటే తక్కువ వాల్యూ ఇస్తాం, సిమిలర్లీ పూర్కి కూడా అన్నిటికంటే తక్కువ ఇస్తాం. దీని ప్రకారంగా ప్రతిదానికి ఒక లాజికల్ ర్యాంక్ కానీ వాల్యూ అని ఉంటుంది. సో దీని ప్రకారంగా మనము ప్రతిదానికి ఒక ర్యాంక్ వాల్యూ అనేది ఇస్తాం. ఈ ర్యాంక్ వాల్యూ ద్వారా మనం ZIF వాల్యూ అనుకుంటాం. ఈ ZIFని యూజ్ చేసుకొని మనం డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ZIF అంటే ఫార్ములా ఏంటంటే RIF-1/MF-1. RIF అంటే ర్యాంక్ ఆఫ్ ఐ ఆబ్జెక్ట్ -1/నెంబర్ ఆఫ్ స్టేట్స్-1. సో ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫెయిర్ గుడ్ ఎక్సలెంట్. ఈ ఫెయిర్ గుడ్ ఎక్సలెంట్ని మనం ఒక ర్యాంక్ ఆర్డర్లో రాసుకున్నట్టయితే ఫస్ట్ ఫెయిర్ వేసుకుందాం, నెక్స్ట్ గుడ్ వేసుకుందాం, తర్వాత ఎక్సలెంట్ వేసుకుందాం. సో ఫెయిర్కి మనం ర్యాంక్ 1 అని ఇద్దాం, గుడ్కి ర్యాంక్ 2 అని ఇద్దాం, ఎక్సలెంట్కి 3 అని ఇద్దాం, లైక్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్లో వేసుకుందాం. సో దీని ప్రకారం మనం జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, ZIF వాల్యూ. సో ZIF అంటే మనం ఏమేమి చెప్పుకున్నాం, RIF-1/MF-1, వేర్ RIF అంటే ర్యాంక్, MF అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో జెడ్ ఫెయిర్ వాల్యూ ఏమవుతుంది, 1, దాని ర్యాంక్ 1-1/టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3-1. సో 1-1/3-1 అంటే 0. నెక్స్ట్ జెడ్ ఆఫ్ గుడ్ ఏమవుతుంది, 2-1/3-1 అంటే 0.5. ఎక్సలెంట్ అనేది 3-1/3-1 అంటే 1. సో ఇప్పుడు మనకి ZIF వాల్యూస్ వచ్చినాయి ప్రతిదానికి, లైక్ ఫెయిర్కి వచ్చింది, గుడ్కి వచ్చింది, ఎక్సలెంట్కి వచ్చింది. సో మనం ఇప్పుడు డి ఆఫ్ ఐ కామా జే వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే X2-X1 ప్రకారం. ఈ ఎక్స్ అనగా లేకుంటే జెడ్ అనగా ఒకటే. సో డి ఆఫ్ 2-1 అంటే గుడ్కి ఫెయిర్కి మధ్యలో డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ ఎంత, జెడ్ ఆఫ్ గుడ్ మైనస్ జెడ్ ఆఫ్ ఫెయిర్. సో 0-1 అండ్ 2 మోడ్ కూడా అప్లై చేసాం. సో దాని వాల్యూ 1. సిమిలర్లీ డి ఆఫ్ 3-1 ఏమవుతుంది అంటే ఎక్సలెంట్కి ఫెయిర్కి మధ్యలో 0.5 ఉంటుంది. నెక్స్ట్ డి ఆఫ్ 3-2 ఏమవుతుంది, 1-0.5 అంటే 0.5. దీని ప్రకారంగా మనము డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది బైనరీ యాట్రిబ్యూట్. బైనరీ యాట్రిబ్యూట్ అంటే జస్ట్ 2 వాల్యూస్ ఉంటుంది. ఐదర్ బాహుబలి అయితే బాహుబలి బలాల్ దేవ్ అవ్వచ్చు, లేకుంటే వసీకర్ చిట్టి అవ్వచ్చు, లేకుంటే బోరా రోబో అవ్వచ్చు, అట్లా ఓన్లీ 2 వాల్యూసే ఉంటుంది. దీన్ని ఇంకా ఈజీగా రాసుకోవడానికి 0-1 అని రాసుకోవచ్చు. ఈ 0 ఒక యాట్రిబ్యూట్ లెక్క చూసుకుంటే, ఒక యాట్రిబ్యూట్ ప్రకారం చూసుకుంటే 0 అంటే ఆ యాట్రిబ్యూట్ అనేది లేదన్నట్టు, లేకుంటే దాని వాల్యూ 0, అది ఆబ్సెంట్ అయినట్టు. 1 అంటే అది ప్రెజెంట్ అయినట్టు, దాని వాల్యూ 1 అన్నట్టు. దీని ప్రకారంగా మనం ఒక 2 ఆబ్జెక్ట్స్ యొక్క ఫార్ములాని ఇన్ ద సెన్స్ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ రాసుకోకుండానే దాని సిమ్మెట్రిక్ బైనరీ డిసిమిలారిటీ వాల్యూ, లేకుంటే అసిమెట్రిక్ బైనరీ డిసిమిలారిటీ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని ఫార్ములాని డి ఆఫ్ ఐ కామా జే R+S/Q+R+S+T. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే డిసిమిలారిటీ ఎప్పుడు ఏ కేసులో వస్తుంది, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ప్రజెంట్ అయితే ఇంకో ఆబ్జెక్ట్ యాబ్సెంట్ అవ్వాలి, లేకుంటే ఆబ్జెక్ట్ యాబ్సెంట్ అయితే ఇంకో ఆబ్జెక్ట్ ప్రజెంట్ అవ్వాలి. సో అది ఏ కేసు అంటే 1-0 కానీ 0-1 కానీ. అదే 1-0 అంటే ఆర్ కేసు, ఎస్ అంటే 0-1 కేసు. బై టోటల్ ఏంది, P+Q+R+S+T, దాట్ టోటల్. సో డిసిమిలారిటీ వాల్యూ అదేమవుతుంది సిమ్మెట్రిక్ బైనరీకి, డి ఆఫ్ ఐ కామా జే R+S/Q+R+S+T. అండ్ సిమిలర్లీ అసిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్కి R+S/Q+R+S. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్లో జిమ్, జాక్ అండ్ మ్యారీ మధ్యలో తీసుకుందాం. ఇక్కడ జెండర్, ఫీవర్, కఫ్ ఈ 3 టెస్ట్ చేయకండి. ఈ 3 అనేది అది ఫీచర్స్ తప్ప, దాని అది ఫీచర్సే కానీ దానివల్ల ఇప్పుడు బైనరీ యాట్రిబ్యూట్స్ అంటే ఓన్లీ 2 వాల్యూసే ఉంటుంది. సో మనం ఓన్లీ 2 తీసుకుందాం, ఎన్ అండ్ పి. సో ఎన్ అండ్ పి ప్రకారం తీసుకుంటే ఎన్ అనేది 0 తీసుకుంటే పి అనేది 1 తీసుకున్నాం. ఈ ఎన్పి ఏమవుతుంది అంటే కంప్లీట్ జెండర్కి, ఫీవర్కి, కఫ్కి అన్నిటికీ కలిపి వాల్యూస్ వస్తున్నాడు టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3లో. సో ఇన్ ద సెన్స్ మీరు జెండర్, ఫీవర్, కఫ్ అనే అది ఒక డీటెయిల్స్ అనుకోండి, సేమ్ సిమిలర్ ఆస్ నేమ్ లెక్క, అండ్ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4 ని కంపేర్ చేయండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టు డి ఆఫ్ జాక్ అండ్ మేరీ, జాక్ అండ్ మేరీలో ఏమవుతుంది అంటే మనం ఫార్ములా ఏం తీసుకున్నాం, R+S/Q+R+S. సో ఆర్ ఏంది, M(1, 0). M(1, 0) అంటే వన్ అంటే మనం పి తీసుకున్నాం, 0 అంటే ఎన్ తీసుకున్నాం. సో మనకి జాక్ మేరీ మధ్యలో ఏమని రావాలి, ఆర్ వాల్యూ, P(n) అని రావాలి. సో ఇన్ ద సెన్స్ అట్లా మనం చూసుకునేది అయితే టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4 ఎందుకో P(n) అనేది వాల్యూ లేదు. నెక్స్ట్ ఎస్ ఏమవ్వాలి, 0-1 అంటే N(p). మీరు అట్లా చూసుకునే టెస్ట్ 3లో N(p) వాల్యూ ఉంది. సో ఇలా మనం డి ఆఫ్ జాక్ అండ్ మేరీకి, జాక్ అండ్ జిమ్కి, జిమ్ అండ్ మేరీకి, ఇలా అన్నిటికీ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి, ఇలా అన్నిటికీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో అంతే గాయస్, డిసిమిలర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, సిమిలర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. సో కంక్లూజన్, ఈరోజు టాపిక్స్ మనం ఏమి నేర్చుకున్నామంటే సిమిలారిటీ అంటే ఏంది, డిసిమిలారిటీ అంటే ఏంది, దాని మధ్య డిఫరెన్సెస్ ఏంటి. నెక్స్ట్ గ్రూపింగ్, సిమిలర్ బిహేవియర్స్ని గ్రూప్ చేస్తే దానివల్ల యూజెస్ ఏంది, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో పాటు
నెక్స్ట్ సిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది, డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది, అంటే టీ ఆఫ్ ఐ కమ జే అంటే ఏంది, ఎస్ ఆఫ్ ఐ కమ జే అంటే ఏంది. నెక్స్ట్ డేటా మ్యాట్రిక్స్ అంటే ఏంది, డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే నామినల్, ఆర్డినల్ అండ్ బైనరీ విత్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. అంతే గాయ్, సింపుల్ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you.